నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37:11 దీనులు భూమిని స్వతంత్రించి కొందరు బహుక్షేమము కలిగి సుఖించెదురు అని రాయబడ్డది. ప్రభునందు ప్రియులారా, సాత్వికత అంటే అదుపులో ఉన్న అధికారం, ప్రజలను నలగగొట్టడం అధికారం అనుకుంటారు. శక్తి మోషేకు ఉన్నప్పటికీ అతడు అలా చేయలేదు. అతడు తనను నడిపించి తనలో క్రియ జరిగించిన ప్రకారం దేవుని అధికారానికి మోషే లోబడ్డాడు. సాత్వికులు తమకున్న అధికారాన్ని, శక్తిని అదుపులో ఉంచుకుంటారు. క్రొత్త నిబంధనలో సాత్వికము అన్న మాట గాడిద పిల్లను అదుపులో ఉంచడం అనే అర్థంలో కూడా తర్జుమా చేయబడ్డది. అదుపులో ఉన్న వారికి దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వగోరుతున్నాడు. అహంకారులు గర్విష్ఠులు కాక ప్రభువా, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు, నీ చిత్తాన్ని నేను చేయగోరుతున్నాను అని పలికేవారే సాత్వికులు. తరచూ మనం పిడికిలు బిగిస్తుంటాం. నీవు పిడికిలి బిగించినప్పుడు దేవుడు నీకు ఇవ్వగోరే వాటిని నువ్వు పొందుకోలేవు. సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు? ప్రభు యొక్క సంతోషకరమైన సంగతులను వారు స్వతంత్రించుకుంటారు. దేవుడు చేసిన సమస్తం సాత్వికులకే చెందుతుంది. అందుకే మనము పరిశీలనగా చూచినట్లయితే బహుక్షేమము కలిగి సుఖిస్తారట. ఈ దీనులు బహుక్షేమము కలిగి జీవించే వారు ఉంటారు. ఏ విషయాల్లో నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నావో ప్రిలరా నాకు తెలియదు, కానీ దీనత్వము, సాత్వికము నీ జీవితాల్లో గొప్ప దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, మేలు చేకూరుస్తుందని ఏమండి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే వాక్య సారాంశము సత్యం కాబట్టి. కాబట్టి ఈ వాక్యమైన నీవు దీనత్వం, సాత్వికం మరి ధరించడం ద్వారా నువ్వు మేలు పొందుకుంటావని, క్షేమం పొందుకుంటావని నమ్ముతూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరణతో శాలం. గాడ్ బ్లెస్ యూ ఆల్.